హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త జాబ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను అన్నింటికీ కూడా క్వాలిఫికేషన్ అనేది పదివా తరగతి ఉద్యోగాల సంఖ్య అనేది చూసుకున్నట్లయితే ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది పూర్తి అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు కూడా చూడండి డిస్క్రిప్షన్లో మీకు మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను వాటితో పాటుగా లేటెస్ట్గా వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ యొక్క వీడియో లింక్స్ అయితే ఉంటాయి మీకు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆ వీడియోస్ అనేవి చూసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోండి అంతేకాకుండా మీకు ఫ్యూచర్లో రాబోయే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎప్పటి నుంచే మీరు ప్రిఫరెన్స్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా నోటిఫికేషన్స్ అయితే పెండింగ్లో ఉండిపోయాయి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరియు ఇతర చాలా ఉద్యోగాల భర్తీ అయితే అయితే జరగబోతుంది అయితే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది మీకు గ్రూప్ టూ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించి ఒక కోర్స్ అనేది తీసుకోవడానికి కేవలం వెయ్యి రూపాయలతో మీకు ఆ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఆ కోర్సుకి సంబంధించినటువంటి వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు గ్రూప్ టూకి ఏ సిలబస్ అయితే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ అయితే కవర్ చేస్తూ ఆ వీడియోస్ అయితే ఉంటాయి అంతేకాకుండా మీకు ఇతర బెనిఫిట్లు కూడా కల్పించడం అయితే జరుగుతుంది ఆ కోర్స్ తీసుకోవడానికి ఇంకా చాలా తక్కువ టైం అయితే ఉంది ఒకసారి ఆ వీడియోని చూసిన తర్వాత ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం మీరైతే ఫాలో అవ్వండి ఇక ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మనం ఖచ్చితంగా చూద్దాం ఇక చూసుకున్నట్లయితే మొదటి నోటిఫికేషన్తో పాటుగా మూడు నోటిఫికేషన్లు ఏంటి అనేవైతే ఇప్పుడు చెప్తాను ఒక నోటిఫికేషన్ అనేది ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో నోటిఫికేషన్ అనేది అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో నోటిఫికేషన్ అనేది వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ మూడు నోటి నోటిఫికేషన్లు కూడా కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది ఫస్ట్ నోటిఫికేషన్ ఎక్కడ వచ్చింది అంటే అనంతపురం జిల్లాకు సంబంధించి ఆశా కార్యకర్త పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు ఇక్కడ వచ్చినటువంటి డీటెయిల్స్ గానీ మనం చూసుకున్నట్లయితే అనంతపురం నగరపాలక సంస్థలోని వివిధ డివిజన్లలో పన్నెండు ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి దరఖాస్తులనేవి ఆహ్వానిస్తున్నట్లుగా డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి ఆదివారం ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది సర్వజన ఆసుపత్రిలో పీపీ యూనిట్లో మీరు అయితే అప్లికేషన్ అనేది అందించాల్సి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అంతేకాకుండా వాళ్ళు ఆ డివిజన్ లో ఎక్కడైతే ఉంటాయో అక్కడ నివసిస్తుంటే ఉండాలి మరి క్వాలిఫికేషన్ అనేది పదివా తరగతి తప్పనిసరిగా మహిళా అభ్యర్థులకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి అండ్ మ్యారేజ్ అయి కూడా ఉండాలి మరొకటి చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్లు కూడా దరఖాస్తులను సర్వజనాస్పత్రిలో పీపీ యూనిట్లలో అయితే అందిస్తున్నారు సో ఎవరైతే ఈ జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారో అనంతపురం నగరపాలక సంస్థలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సంబంధిత కార్యాలయం మనం ఏదైతే చెప్పామో అక్కడ వెళ్ళి అటెండ్ అయితే అవ్వండి జెరాక్స్ కాపీతో పాటుగా ఫోటోలు అన్ని కూడా పట్టుకొని వెళ్ళి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే మిమ్మల్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇక మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే మనం చూద్దాం మరో అప్డేట్ చూసుకున్నట్లయితే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అని చెప్పాను కదా అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా అనంతపురం జిల్లా నుంచే అప్డేట్ అయితే రావడం జరిగింది మీ మీ జిల్లాలో కూడా అప్డేట్ వస్తే నేనైతే ఖచ్చితంగా చెప్తూ ఉంటాను మీ జిల్లా యొక్క నేమ్ అనేది డిస్క్ మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీ అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోను కూడా ఒక లైక్ అయితే చేయండి మరి అనంతపురం జిల్లాలో గతంలోనే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆ నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై తేదీన రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ గా ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ అయితే చేశారు అయినప్పటికీ కూడా ఆ నోటిఫికేషన్ రద్దు చేశారు నోటిఫికేషన్ రద్దు చేయడానికి గల కారణం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా ఇవ్వడం అయితే జరిగింది అయితే ప్రభుత్వ నిబంధనలు కానీ మనం చూసుకున్నట్లయితే ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా కూడా ఇవ్వకూడదు అంగన్వాడీ కేంద్రాల వారీగా రిజర్వేషన్ల రోస్టర్లు అనేవి ప్రకటించాల్సి ఉంది అయితే అప్పట్లోనే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకి రద్దు అయితే చేయడం జరిగింది ఈసారి మనకి ఎటువంటి మెరిట్ లిస్ట్ కానీ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ఎటువంటి మెరిట్ లిస్ట్ కూడా అనౌన్స్మెంట్ అనేది చేయకుండా డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ అంటూ ఏది మనకి రిలీజ్ చేయకుండా ఈ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో రద్దు చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా మరో మూడు రోజుల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఆరు వందల యాభై ఏడు యాభై మూడు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు ఎవరైతే గతంలో అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నాలో వాళ్ళు కూడా అప్లై అయితే తీసుకోవచ్చు అయితే కేవలం టెన్త్ క్లాస్ తో ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది అనంతపురంలో అరవై ఆరు వందల యాభై మూడు ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నారు కనుక చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకి ఈ అవకాశం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చినట్లే మీ అందరికీ కూడా నేను అయితే అందిస్తాను ప్రస్తుతానికి అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది మూడు రోజుల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది మీ అందరికీ కూడా నేను నెక్స్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఈ అప్డేట్ అయితే వచ్చింది ఇక మిగతా ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తున్నారు దీనికి గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడైనా సరే వాలంటీర్ వేకెన్సీస్ ఉన్నట్లయితే వాటిని వెంటనే వెంట వెంటనే భర్తీ చేయాలని ఆదేశాలను గతంలో జారీ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లు అనేవి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో నోటిఫికేషన్ అయితే వచ్చింది శ్రీకాకుళం జిల్లాతో పాటుగా మరికొన్ని మూడు జిల్లాల నుంచి నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో వచ్చినటువంటి నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి చివరి అక్టోబర్ ఇరవై రెండు నోటిఫికేషన్ అనేది అక్టోబర్ పంతొమ్మిది అని రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతోంది అని మీ అందరికీ కూడా గతంలోనే నేను చెప్పడం అయితే జరిగింది నెల్లూరు జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వీటికి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై మూడు చివరి చిత్తూరు జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వీటికి కూడా అప్లై చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై ఐదు అయితే ఉంటుంది అనంతపురం జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వీటికి కూడా అప్లై చేసుకోవడానికి మనకి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా టైం అయితే ఉంది సో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఎక్కువ టైం అయితే మనకి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు అయితే ఈ నోటిఫికేషన్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేవి తెలుసుకునే ముందు దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే మీకు క్లారిటీ ఇస్తాను మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేవి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి అంతేకాకుండా పదివ తరగతి క్వాలిఫై అయి ఉండాలి మీరు కానీ ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో వేకెన్సీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా జిల్లాకు సంబంధించి ఒక మండలంలో ఒక గ్రామ పంచాయతీలో వేకెన్సీ ఉన్నట్లయితే ఆ గ్రామ పంచాయతీలో నివసిస్తున్నటువంటి అభ్యర్థి మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు మీ యొక్క ప్రాంతంలో వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే ఎప్పుడైనా సరే మీ జిల్లాలే కాదు ఇతర జిల్లాలకు సంబంధించి కూడా ఇదే అప్డేట్ అన్నమాట ఇక్కడ నోటిఫికేషన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మొత్తంగా మనకి ఇక్కడ వచ్చినటువంటి నోటిఫికేషన్లు అయితే కనిపిస్తాయి ఆల్రెడీ చాలా నోటిఫికేషన్ గలతంలో రిలీజ్ చేశారు అయినప్పటికీ కూడా పాత నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వీళ్ళు అప్డేట్ అనేది తీసేసి మనకి కొత్తవి మాత్రమే కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నాలుగు వందల యాభై యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు మిగతా జిల్లాలకు సంబంధించి యొక్క వేకెన్సీస్ కూడా మీరు అయితే ఇక్కడ చూడొచ్చు చివరి పోతో పాటుగా మిగతా డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయి నేను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నాలుగు వందల యాభై ఒకటి అనే నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఏ ఏ మండలాల్లో ఏ గ్రామ పంచాయతీల్లో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు అయితే కనిపిస్తుంది కాబట్టి మీ మండలంలో మీ గ్రామ పంచాయతీలో వేకెన్సీ ఉందా లేదా అనేది ఈ విధంగా సింపుల్గా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కొన్ని వేకెన్సీస్ అయితే ప్రస్తుతం ఉన్నాయి బ్యాక్ వచ్చి చూసుకున్నట్లయితే మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఇదే విధంగా మీరైతే చెక్ చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక సింగిల్ పేజ్లో మీకు డీటెయిల్స్ అయితే అడుగుతారు ఇక్కడ మీకు ఫోటో మరియు ఇతర కొన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు వాటితో పాటుగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని చెప్తారు అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా మీరు ఆన్లైన్లో మీ యొక్క మొబైల్లోనే కంప్లీట్ అయితే చేయొచ్చు ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్ లెటర్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ ఉంటుంది అంతేకాకుండా అప్లికేషన్ కూడా ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం అయినా సరే ఈ విధంగానే రావడం అయితే జరిగింది శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఇప్పటికే నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనంతపురం జిల్లాలో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్కి సంబంధించి అక్కడ ఏ ఏ మండలాల్లో వేకెన్సీస్ ఉన్నాయని వివరాలు తెలియజేస్తూ సంబంధిత అధికారులు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు అయితే పేపర్లలో మీరు చూడకపోయినా సరే ఈ వెబ్సైట్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఎక్కడ ఖాళీలు ఉన్నాయనే వివరాలు అయితే తెలుస్తాయి మరికొన్ని జాబ్ అప్డేట్స్ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్